ఈయన వచ్చేసి తెల్లవారుజామున 5:15 మీనరాశి వదిలి ఈయన మేషరాశి సంచారం చేస్తున్నారు. 2వ తేదీ మే నెల ఈయన శుక్రుడు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. పగలు వచ్చేసి 1:50 ఈయన మిథున సంచారం చేస్తున్నారు. కాకపోతే వృశ్చిక రాశి వారికి తీసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 4, జ్యేష్ఠ 4 కలిపి వృశ్చిక రాశి కిందకి వస్తుంది. వృశ్చిక రాశి వారికి మీకు 6వ ఇంట్లో మీకు అష్టమ లాభాధిపతి అలాగే దశమాధిపతి అయినటువంటి యొక్క రవి, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు, ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి 21 తర్వాత మీకు 6వ ఇంట్లోకి రాబోతున్నారు. రాహు ఆల్రెడీ మీకు 6వ ఇంట్లో ఉన్నారు. పంచగ్రహ కూటమి ఈ యొక్క పక్షం రోజులు కూడా మీకు ఈ స్థితి ఇలాగే ఉంటుంది. దీని మూలంగా బిజినెస్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. కొంత హెల్త్ ఇష్యూస్, చర్మ సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్, థ్రోట్ సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్, అలాగే ఉదర సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్ మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టినప్పటికీ కొంత కొలిక్కి వస్తాయి. ఇకపోతే మీకు 6వ ఇంటి అధిపతి, 1వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి ఏదైనా 6, 8, 12 అధిపతులు వారి వారి హౌసెస్లో ఉంటే చాలా మంచిది. కుజుడు మీకు 8లో ఉండడం మూలంగా చాలా పాజిటివ్, మీరు అనుకున్నటువంటి పనులన్నీ చక్కగా చకచకా చేసుకుంటారు. వ్యతిరేకత ఉంటుంది, శత్రు విజయాలు కూడా ఉంటాయి. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి, మీరు ఆనందాన్ని చెవి చూస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. ఒక గృహాన్ని నిర్మించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు, విందు వినోదాలు, అలాగే పుణ్యతీర్థాలను దర్శించటం, కావ్యాలు ఏదైనా రచించడం కావచ్చు, దైవ ప్రార్థనలలో, దైవ పూజలలో పాల్గొనడం, ఇవన్నీ కూడా చక్కగా చకచకా జరిగే పీరియడ్ అని చెప్పుకోవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇక్కడ సెటిల్మెంట్స్ కోసం ప్రయత్నించే వారికి, ఏదైనా చేసేవారికి, ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఇలాంటి విషయాలలో ప్రయత్నించే వారికి చాలా చక్కగా ఉంటుంది. మాతృమూర్తి సౌకర్యం, వారి సహకారం మీకు కొంచెం తక్కువ. దీనికి తోడు మీ తోడబుట్టువులు వారు ఒకటైపోయి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఉద్యోగంలో కూడా కొంత ఈ వ్యతిరేకత ఏర్పడుతుంది. అర్ధాష్టమ శని మీ ఉద్యోగ స్థానాన్ని, దశమ క్షేత్రాన్ని అర్ధాష్టమంలో ఉన్న శని తన సప్తమ వీక్షణ ద్వారా చూస్తారు. దశమ వీక్షణ ద్వారా మీ రాశిని చూస్తారు. ఇంత వ్యతిరేకత, దీనికి మీరు దశరథ కొత్త శని స్తోత్రం, శనికి తైలాభిషేకాలు, జపహోమ తపాదులు చేసుకోవడం, ఇవి చేయటం మూలంగా పరిస్థితులు కొంత కూల్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే మీకు ఈ యొక్క వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్టులలో కూడా కొంత వెనుకపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే బొగ్గు గనులు, ఆయిల్స్ బిజినెస్ చేసేవారికి, స్టోన్స్ బిజినెస్ చేసేవారికి కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. వ్యవసాయ ప్రాంతం వ్యవసాయం చేసేవారికి కూడా మెట వ్యవసాయం బాగా కలిసి వస్తుంది. అలాగే జలవనరులలో అధిక మొత్తంతో పెట్టుబడి పెట్టి పనిచేసేవారికి కూడా బాగుంటుంది. మీ ఉద్యోగ స్థానాన్ని మీకు పంచమ వీక్షణ ద్వారా బృహస్పతి కూడా చూస్తారు. ఎప్పుడు? 1 ఏప్రిల్ నుండి. సో మీకు ఏదన్నా ఉంటే మీ రాశిపైన ఉంటుంది. అర్ధాశ్రమ శని ప్రభావం ఎక్కువ ఫలితం అనేది. 6వ ఇంట్లో మీకు పంచగ్రహాలు ఉన్నాయి కాబట్టి 6వ ఇంట్లో మీకు పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చు. ఎందుకనగా శత్రు విజయం ఇవన్నీ కూడాను చక్కగానూ ఉంటుంది. శ్రమ ఉన్నప్పటికీ కూడాను శత్రు విజయం చక్కగా ఉంటుంది. సోదర సౌఖ్యం, మాతృ సౌఖ్యం లోపం ఉంటుంది. ఉద్యోగ స్థానాన్ని కొంత శని చూసినప్పటికీ కూడాను మీకు ఈ యొక్క 6వ ఇంట్లోకి వచ్చినటువంటి యొక్క బృహస్పతి 1 ఏప్రిల్ నుంచి పంచమ వీక్షణ ద్వారా మీ దశమ క్షేత్రాన్ని చూడడం మూలంగా ఉద్యోగంలో మీ విషయాలు బాగుంటాయి. మీరు అనుకున్నటువంటి థాట్లోకి వెళ్ళగలుగుతారు. మీరు అనుకున్నటువంటి గోల్ మీరు రీచ్ అవుతారు. పాలిటిక్స్ రంగంలో ఉన్నవారు దూసుకుపోగలిగే అవకాశం ఉంది. తండ్రి గారి సహాయ సహకారాలు అనేటివి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి బాగుంటుంది. అలాగే మంచి విజయాలు వస్తాయి. వారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం కొంత కనిపిస్తుంది. తండ్రి గారి హెల్త్ విషయంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. సిబ్లింగ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. వారికి మీకు కొంత గ్యాప్స్ కూడా వచ్చి ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. మాటామాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాలు, దాయాదులతో ఉన్నటువంటి ఇబ్బందులు మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు.
పెద్ద సోదర వర్గీయులతో కొంత గ్యాప్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇకపోతే జల సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్, బ్లడ్కి సంబంధించి కావచ్చు, జలానికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇవి కొంచెం నరాలు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, చర్మ సంబంధమైనటువంటి హెల్త్ ఇష్యూస్, మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టడం, కొంత ఏదైనా పీడకు లోనవ్వడం అంటారు, కొంతమంది తట్ట అంటారు, కొంతమంది పీడ అంటారు, ఏది ఏమైనప్పటికీ మనోవ్యాకులత, బ్లడ్ తక్కువ అవ్వడం మూలంగా వచ్చే గ్యాప్స్ ఇవన్నీ, ఏదో దయ్యాలో భూతాలో ప్రేతాలో అని కాదు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, వీటితో కొంత మనోవ్యాకులత ఏర్పడే అవకాశాలు కొంత గోచరిస్తున్నాయి ఈ వృచ్చిక రాశి వృచ్చిక రక్తం వారికి. వీటన్నిటిని తట్టుకోవటానికి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ నరసింహ ఆరాధన చేసుకోవడం చాలా శుభప్రదం. అలాగే మీ కుజునికి సంబంధించినటువంటి రుణహస్త క్రోజస్తో కుజ రుణ స్తోత్రం ఏదో ఉంటుంది మనకు బుక్లో, ఆ స్తోత్రం వినడం చాలా మంచిది. అన్ని రుణాలు కట్ అవుతాయి, శత్రు రుణాలు కూడా కట్ అయిపోతాయి, మనకున్న అప్పులు బాధలు ఏమన్నా ఉంటే కట్ అయిపోతాయి, మనకు మంచి అభివృద్ధి గోచరించడానికి ఇది బాగుంటుంది. మంగళవారం రోజు మీ రాహుకాలం వచ్చేసి 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉదయం చేసిన దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. అలాగే మీకు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో పనిచేసే వారికి కూడాను కొంత వ్యతిరేక ఫలితాలు అనేటివి 2 మే నుంచి గోచరించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కొంచెం గ్యాప్స్ వచ్చే అవకాశాలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వ్యయస్థానంలో కేతువు యొక్క వైరాగ్యము, భక్తి భావాలు ఇవన్నీ ఉంటాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలలో అలసట, నిద్రలేమి ఇవి కూడా కొంత మీకు చిరాకు మధ్య మధ్యలో. ఏదైనా మిశ్రమ ఫలితాలు ఈ యొక్క వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం వారికి ఈ పక్షాన రోజులు. మీరు ఆచరించవలసినటువంటి ముద్ర వచ్చేసి వరుణ ముద్ర, చిట్కనవేలు బొటనవేలుతో నొక్కి పెట్టి ఉంచి ఓం శ్రీ తిరువనాక్వలై ఈశ్వరాయన మహాన 5 నిమిషాల శ్వాస మీద దృష్టి పెట్టగలరు. శుభం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.